ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తినపాక నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ముందస్తులుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేదాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి గొప్పలేపే ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ శాంతియుతంగా ఆందోళన చేసేదానికోసం, శాంతియుతంగా పోరాటాలు చేసేదానికోసం భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుని కూడా కాదు రాసేదానికోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది గతంలో నిజాం నవాబు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏదైతే భారతదేశ ప్రజల మీద ఏదైతే నిర్బంధాన్ని కొనసాగించి అరెస్టు చేసి జైలుకు పంపారో దాన్ని మరిపించే విధంగా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇదే కనుక కొనసాగితే 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నిన్నగాక మొన్న పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు అనేక త్యాగాలు చేసిన పార్టీని ఈ టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు భయపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అనేక నిర్బంధాలు చూసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, సకల వర్ణాల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు, మంచి పరిపాలన అందించవచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని నట్టెట్టు ముంచేదానికోసం ఇచ్చిన హామీలని విద్యార్థులకు, యువకులకు ఆనాడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీలని నెరవేర్చకుండా ఉన్నదానికోసం, ఆనాడు ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తున్నటువంటి 3 ఎకరాల భూమిని ఇవ్వకుండా ఆపిన దానికోసం, డబుల్ బెడ్రూములు ఇస్తానని ఇవ్వకుండా ఆపిన దానికోసం శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు రాష్ట్ర గవర్నర్ గారిని ప్రసంగాన్ని అడ్డుకుంటే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేకుండానే పూర్తిగా అందరినీ సస్పెండ్ చేయించి ఏక పార్టీ పరిపాలనలాగా కొనసాగించే దానికోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఇప్పటికే మేధావులు అందరూ కూడా ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం, ఇది భవిష్యత్తులో ఇది ఏ పక్క పరిణామం చేసిందో అనే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ అనేక మంది మేధావులు చెబుతున్నట్టు చూశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీదనే కాదు, అనేక త్యాగాలు, అనేక పోరాటాలు ఆనాడు తెలంగాణ కోసం చేసినటువంటి, ముందు నడిపినటువంటి కోదండరాం గారు లాంటి ఒక ప్రొఫెసర్ని కూడా మిలియన్ మార్చికి పిలుపునిస్తే ఎక్కడ వాళ్ళని ఎక్కడ అరెస్టు చేసి నిర్బంధించి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క క్రూరత్వాన్ని నిరూపించుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగితే ఈ రాష్ట్రంలో సముద్రంలో కెరటల్లాగా ఉప్పొంగుతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైన్యం ఏదైతే ఉందో ఈ కెరటాల్లో కొట్టకపోక తప్పదని టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తా ఉంది.